కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. ఎయిర్పోర్ట్ లో ఆయనకు రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయనను పూలమాలలతో ముంచెత్తారు. తలపాగాలు చుట్టి శాలువాతో సత్కరించారు. అనంతరం భారీ వాహన శ్రేణిలో ర్యాలీగా వారంతా బీజేపీ కార్యాలయానికి బయలుదేరారు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలకు రక్షణ తొలగించడంపై ఆయన సతీమణి ప్రియాంక గాంధీ స్పందించారు. నా భర్తకు ఎస్పీజీ రక్షణ అవసరం లేదని ప్రియాంక వ్యాఖ్యానించారు. రాబర్ట్ వాద్రాలకు రక్షణ తొలగించాలంటూ కేంద్రానికి లేఖ కూడా రాశారు. ప్రత్యేక రక్షణ కల్పించాలని తామెన్నడూ కోరలేదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సస్పెన్షన్ కు గురైన ఐదుగురు ఢిల్లీ యూనివర్సిటీ అధికారులపై వేటు ఎత్తివేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం వర్సిటీ వైస్ ఛాన్సలర్ ను కోరారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. స్మృతి ఇరానీ విద్యార్హత ధ్రువ పత్రాలను లీక్ చేశారంటూ అధికారులను శుక్రవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి భేటీ శుక్రవారం వాడివేడిగా సాగింది. కేంద్రం నిర్ణయం ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని ఉద్యోగ సంఘాలకు సీఎస్ తేల్చి చెప్పారు. 3 నెలల పాటు కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జూన్ 1 అర్ధరాత్రికే ఉద్యోగుల విభజన జరుగుతుందని ఆయన చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే జూన్ 2 నుండి 9 వరకు తెలియజేయాలని అన్నారు. ఉత్తర్ని ఏ రాష్ట్రం సంబంధించి ఆ రాష్ట్రాలు పంపిణీ మాత్రమే జరుగుతుంది. తర్వాత ఒక గ్రీవెన్స్ సెల్ అనేది మేము తయారు చేసాం. అక్కడ మీకున్న ఇబ్బందులని చెబితే మరి 3 నెలల్లోగా చాలా వరకు సమస్య మేము పరిష్కరిస్తాం. కాబట్టి ఉద్యోగ సంఘాలు సహకరించాలి. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఆ రాష్ట్రంలో పనిచేసినా, ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రంలో పనిచేసినా కూడా ఇది తాత్కాలికం కాబట్టి మరి ఆవేశాలకు లోనై ఎటువంటి ఇవి జరగకుండా మీరందరూ సహకరించాలని చెప్పి ఆయన కోరడం. టీఎస్ గారు స్పష్టంగా చెప్పారు, నేను కూడా ఏమి చేయలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏ గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మేము చేశాము. వాళ్ళు చాలా సీక్రసీగా లిస్టు పెట్టారు.
మొత్తం ఈ ఉద్యోగ సంఘాలందరూ కూడా సహకరిస్తే తప్పకుండా 3 నెలల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది ఇవ్వడం జరిగింది చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఇలా మాట్లాడుతా ఉన్నారు మీరు ఇంతకాలం నేను చెప్పింది అబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాం అనేక ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి ఆధారాలతో ఫేక్ సర్టిఫికెట్లు కమలనాథన్ కమిటీకి ఇచ్చాం తెలంగాణ ఉద్యోగులు ఎవరు కూడా తాత్కాలికంగా సీమాంధ్రలో పని చేసిన ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా ఆంధ్ర ఉద్యోగులు కూడా మీ ప్రాంతానికి మీరు పోయేటట్టు సిద్ధం కావాలి ఇక్కడ ఉండి బంగపాటు పడకన్నా అవమానాలు పడకన్నా ఎవరి ఆఫీసులో వాళ్ళు పని చేసుకుంటే మంచిది మీ వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మంది సెట్లర్స్ అపద్రతకు లోనవుతారు అనవసరమైనటువంటి రాద్దాంతం చేయకండి మీరు ఆంధ్ర ఆఫీసులో ఇక్కడే పని చేస్తారు హైదరాబాద్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కొదిపేసిన గాలి దుమారం ఢిల్లీలో ఇసుక తుఫాను భీభత్సం ఖరారైన ఇరు రాష్ట్రాలకు ప్రత్యేక భవనాలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పెళ్లిపీటలు ఎక్కనున్న చెస్ ఛాంపియన్ ఆగస్టులో హంపి వివాహం తిరుమలలో కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వెంకయ్యకు ఘన స్వాగతం ఇదిపటి ఏపీవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది